శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం పెద్ద పెద్ద సమస్యలకి చిన్న చిన్న పరిహారాలు మనం తెలుసుకుందాం అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం రాకపోతే తొమ్మిది పసుపు కొమ్ముల్ని కాల్చి ఆ మసి చేసి చేసి వాటిని పారే నీటిలో కలపండి తప్పకుండా ఉద్యోగం వస్తుందండి ఏదైనా కార్యాలయాల్లో ఆట ఏ కార్యాలు సారీ రిపీట్ ఏదైనా కార్యాలలో ఆటంకాలు ఎదురవుతుంటే ఏ పని చేస్తున్నా కానీ అది వెనక్కి వస్తుంది రోజు రెండు గడ్డి పరకలు గరిక పరకల్ని వినాయకుడి దగ్గర పెట్టండి మీరు ఏ పని చేసినా కూడా ఆటంకాలు అనేవి లేకుండా ఉంటాయి అకారణంగా అవమానాల పాలవుతుంటే ఎడమ చేతికి ఎరుపు రంగు రక్ష దారంని కట్టుకుంటే ఫలితం ఉంటుంది అట్లా అంటే మనకు సంబంధం లేకుండా అవమానాలు వస్తూ ఉంటాయి మనకి దాయాదులతో ఆస్తి తగాదాలు ఉన్నవారు పితృకర్మలు నిర్వహించడంతో పాటు ప్రతి నిత్యం కాకి అన్నపు ముద్దను పెడితే తప్పకుండా న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది దాయాదులతో గొడవలే కోర్టులో ఉంటాయి కదా అది సంతాన విషయంలో విచారంగా ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతానం సరైన దారిలో నడుస్తుంది ఇంట్లో వివాహం ఆలస్యం అవుతున్న ఆడపిల్లలు తల దువ్వాక జుట్టు వస్తుంది కదా ఆ చిక్కుని జాగ్రత్త చేసి శనివారం నాడు పారే నీటిలో వదిలితే త్వరగా వివాహం అవుతుంది భూ వివాదాలు వే వచ్చినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయటం వలన తప్పకుండా భూ వివాదాలు సమసిపోతాయి ఇల్లు అమ్మడిపోక ఇబ్బంది పడుతున్నవారు ఇంట్లో ఏదో ఒక గదిలో పసుపు రంగుని వేయించండి త్వరగా అమ్ముడుపోతుంది ఇల్లు రహస్య శత్రువులు ఉన్నవారు ఏడు ఎండు మిరపకాయలని పసుపు రంగు గుడ్డలో కట్టి దానిని తీసుకువెళ్ళి ఇంటికి దూరంగా పడేసి రండి తొక్కని చోట చేయాలి ఇది రాహుకాలంలో చేస్తే సత్ఫలితాలని అందిస్తుంది అనమాట పంట దిగుబడి రాని రైతు పొలం పొలంలో కూర్చొని భూసూక్తం పారాయణం చేస్తే పంట దిగుబడి అద్భుతంగా వస్తుంది అనమాట ఆ భూసూక్తం అంత శక్తివంతమైంది చుట్టుపక్కల వారితో మీకు గొడవలు అవుతూ ఉంటే ఉత్తరం వైపు ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నాయేమో చూసుకొని వాటిని తీసేయటం అనేది మీ ప్రధాన బాధ్యత అనమాట ఇలా పెద్ద పెద్ద సమస్య సమస్యలకి చిన్న చిన్న పరిష్కారాలు లేని పరిష్కారాలు అనమాట వీటిని మీరు చేసి ఆచరించి చూపండి ఇంకొన్ని పరిష్కారాలు ఇంకొక వీడియోలో చూద్దాం